ఇప్పుడు మన గిడ్డంగుల చైర్పర్సన్ అయిన వానమ్మ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నా వేదిక మీద ఉన్న పెద్దలు మా ఆత్మీయ అన్నయ్య హరీష్ అన్న గారికి మరియు సీనన్న గారికి రాజేందర్ రెడ్డి అన్న గారికి ఎర్రల సీనన్న గారికి చిట్టం రామ్మోహన్ అన్న గారికి అంతేకాకుండా వేదిక మీదున్న ప్రజా ప్రతినిధులందరికీ వేదిక కిందున్న ఈ గులాబీ కుటుంబ సభ్యులందరికీ అంతేకాక మీడియా మిత్రులకి కళాకారులకి పేరు పేరున వందనాలు అన్న రెండే ముచ్చట్లు చెప్తా సమయం లేదన్నవు హరీష్ అన్న పాలమూరు జిల్లా పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిందే పద్నాలుగు సంవత్సరాల కిందట కేసీఆర్ గారు ఒకనొక సందర్భంలో పాలమూరు జిల్లాకు వచ్చినప్పుడు పాలమూరు జిల్లా పరిస్థితి కరువు వలసలు తాగునీరు లేక సాగునీరు లేక దేశం పోతం అంటుంటుంది మనం పాలమూరు జిల్లాల బొంబాయి వలస పోయేటోళ్ళం పల్లెల్లో చూస్తే పెచ్చువైన వాకిళ్ళు వాకిళ్ళల్లా పసిపిల్లలు మన్ను తింటుండ్రు కంచంలో మెతుకులు లేక మన్ను తిని ముసలోళ్ళు మా బిడ్డలు ఎప్పుడొస్తారు బొంబాయి నుంచి వలస వైనళ్ళు అని ఎదురు చూస్తుర్రి అది అన్న పాలమూరు జిల్లా పరిస్థితి పది సంవత్సరాల తర్వాత చూస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పథకంతో ఈరోజు దేశానికే అన్నం పెడుతున్నాము అంటే అది కేసీఆర్ సార్ పుణ్యమే అన్న సంగతి యావత్ తెలంగాణ కాదు రాష్ట్రం మొత్తం గుర్తించింది మేము కూడా ధన్యమన్నా గుర్ మా జీవితాలు కూడా ధన్యమైనవి ఈ రోజు అనేక పథకాలు ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు పల్లె పల్లెన ఇంటి ఇంటికి ఇది లేదు ఇది కాదు ఇది ఉండదు అనకుండా అడుగడుగున అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వమే హరీషన్న గారి ఆధ్వర్యంలో ఇంతకుముందు హరీషన్న మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పల్లెలో ప్రతి చెరువును నింపిండు అన్న చెరువును నింపి ఊరిని పండుగ చేసిండు ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఇంతకు ముందు పరిస్థితి ఎట్లుందంటే ఊర్లో ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే సుస్థైతే అంటే తెలంగాణలో మనం సుస్థైతుంది అంటాం దా హాస్పిటల్ కోదాం అంటే వద్దు బిడ్డా నేను ఆ ఆ సర్కార్ దావాఖాన కోతే నేను ఇంకా ఈ రోజే ఏమన్నా అయినా ఆశ్చర్యం లేదని చెప్పేటోళ్ళు కానీ ఈ రోజు పరిస్థితి ఎట్లుందంటే జిల్లాకు ఒక దావఖాన దావఖానతో పాటు ఆ జిల్లాలలో రేపు డాక్టర్లు కావాలి డాక్టర్లు కావాలంటే మెడికల్ కాలేజ్ కావాలి మన పిల్లలందరూ డాక్టర్ చదువులు చదవాలని చెప్పేసి జిల్లాకు ఒక హాస్పిటల్ చేసి సర్కారు హాస్పిటల్ అంటే ఇట్లుంటారా అని రూపించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒకటని కాదన్న రెండని కాదు అడుగడుగున రైతుల పరిస్థితి ఇంతకుముందు ఎరువుల కోసం విత్తనాల కోసం పెట్టుబడి కోసం అమ్ముకోవడానికి లేని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు అడుగడుగున అనేక సంక్షేమ పథకాలను అందించి తెలంగాణను ఇంత అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తున్నా కేసీఆర్ గారు వెంటనే హరీష్ అన్న వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే మేము ఉంటామని ఇక్కడికి వచ్చిన అందరం సాక్ష్యం అన్న రాజేంద్ర ఒక మాట చెప్పిండు పక్కనే ఉంది కర్ణాటక కర్ణాటకలో అనేక స్కీములు పెట్టిరని చెప్పి ఆ స్కీములు ఏవి చెల్లుబాటు అవుతలేవని చెప్పిండు అదే కర్ణాటకకు ఈరోజు బియ్యం కొరత వస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ నుంచి మాకు బియ్యం కావాలని లెటర్లు పెట్టుకుంది కర్ణాటక అది ఈరోజు మన రాష్ట్ర అభివృద్ధి అది మనం చెప్పాల్సింది మనం పథకాలు పెట్టడం కాదు పథకాలను అడుగడుగున అమలు చేస్తున్నాం కాబట్టి కేసీఆర్ గారికి ఒకటే ఆలోచన తెలంగాణ తేవాలి తెచ్చి చూపించారు తెలంగాణ తెచ్చిన తర్వాత అభివృద్ధి ఇంటి ఇంటికి పల్లె పల్లెకు గడప గడపకు ఊరు ఊరు మండలం మండలం చేరాలన్నారు చేరుతుంది ఇంకా చేరుతుంది దీన్ని అభివృద్ధి చేయడమే ఆయన జీవిత లక్ష్యం కాబట్టి అంతకు ముందు మక్తల్ వేరు హరీషన్న అడుగుబెట్టి పోయిన తర్వాత మక్తలు వేరు కాబట్టి ఈ మక్తల్ గడ్డ హరీషన్నకు కూడా రుణపడి ఉంటుంది ఖచ్చితంగా రామన్న ఆధ్వర్యంలో ఈ మక్తలు ఇంకా అభివృద్ధి చెందాలి చెందుతుంది అని కోరుకుంటూ మరొక్కసారి జై తెలంగాణ జై కేసీఆర్ జై హరీషన్న జై రామన్న జై సాయిచంద్ ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న మన ముఖ్య అతిథైన హరిశన్న గారు తన ప్రసంగాన్ని ఇవ్వాలని కోరుతున్నా జై తెలంగాణ జోహర్ తెలంగాణ మన వీరులకు జోహర్ సాహిత్యందుకు గౌరవనీయులు ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలంటే నిత్యం ప్రజల మధ్య ఉండాలి అని ఎందరికో ఆదర్శంగా నిలిచిన మీ అభిమాన నాయకులు మన మక్తల్ శాసనసభ్యులు గౌరవనీయులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు